నెల్లూరు నగరం అత్యంత సుందరంగా మారుతోంది. స్మార్ట్ సిటీలో భాగంగా నగరాన్ని మోడల్గా మార్చాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. గోడలపై పోస్టర్లు తొలగించి రంగురంగుల బొమ్మలు వేస్తున్నారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన నాయకులు పర్యాటక ప్రాంతాల చిత్రాలను గీస్తున్నారు. అందమైన పెయింటింగ్స్తో నగరం కొత్త రూపు సంతరించుకుంటోంది. నెల్లూరు సరికొత్తగా తయారవుతోంది. నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్, వంతెనలు, ప్రధాన కూడలను వర్ణశోభితంగా మారుస్తున్నారు. జిల్లా చరిత్రను ఇనుమడింపచేసేలా నిన్నటి తరం మహనీయుల చిత్రాలను గోడలపై చిత్రిస్తున్నారు. ఖాళీ స్థలాల్లో చక్కటి మొక్కలను పెంచుతూ రమణీయమైన వాతావరణం కల్పిస్తున్నారు. నగరంలోని ఆత్మకూరు, మద్రాస్ బస్టాండ్లు, బైపాస్ రోడ్డు, మాగుంట లేఅవుట్, పొగతో ఇలా అన్ని ప్రాంతాలను రంగురంగుల చిత్రాలతో నింపేశారు. జాతీయ నేతల చిత్రాలను గోడలపై తీర్చిదిద్ది నేటి తరానికి చరిత్రను తెలియచేస్తున్నారు. జిల్లా ప్రముఖుల జీవిత గమనాలను తెలియచేసేలా బొమ్మలు గీస్తున్నారు. రోడ్ల మధ్య చక్కటి పూల మొక్కలు ఏర్పాటు చేసి ఆహ్లాదాన్ని పంచుతున్నారు. ఈ రోడ్డు మార్జిన్ వైపు పార్కులు అభివృద్ధి శిలాఫలకాల్లాగా ఇవి చరిత్రను చూపిస్తున్నటువంటి నిదర్శనంగా ఈ స్వతంత్ర సమర యోధులు, జాతీయ నాయకులు ఈ విధంగా మన చిత్రరూపాల్లో నిరసనగా చూపించడం నలుగురికి తెలియజేసే విధంగా ఉండే విధంగా ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు ఇటువంటి చరిత్రలు చూసి ఇవి ఆ చరిత్ర దానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీద గొడవ పడకుండా ఒక ప్రశాంతత వాతావరణం నెలకొండే విధంగా చాలా అద్భుతంగా ఉంది. పోయే దారిలో వంతెన పక్కన బొమ్మలు అన్నీ వేసి ఉన్నారు. పుల బొమ్మలు అన్ని, కొంగలు అన్ని వేసి ఉన్నారు. నెల్లూరు చరిత్ర తెలియజేసేటువంటి చిత్రాలు కానీ ఏ విధంగా చూపించడం వల్ల ఈ ట్రాఫిక్ అయ్యి ఆగినప్పుడు, పచ్చదనం అయి ఉన్నప్పుడు కొద్దిగా సేద తీరినట్టు ఏదో కొద్దిగా ఆటవిడుపుగా ఉంటుంది. పర్వతాధిరోహం చేసి చనిపోయారు కదా ఆయన, ఆయన చరిత్ర అయినటువంటి అన్ని నెల్లూరు చిత్రంలో కొన్ని కొన్ని ఉన్నాయి, చేసి ఇప్పుడు వచ్చినట్టుగా ఉన్నాయి. పిల్లకాయలు కూడా మనం చూపించవచ్చు ఏ విధంగా సోన్సో ఇది ఇది అని, ఎవరు ఈ బొమ్మని అడిగితే మనం తెలియజేయచ్చు కూడా. సమాజంలో ఉన్నత స్థానానికి వెళ్లిన స్త్రీమూర్తుల అంతరంగాన్ని ఆవిష్కరించేలా గోడలపై వారి చిత్రాలను రూపొందిస్తున్నారు. ఏదో ఒక పనిపై తిరిగేవారు ఆగి మరీ గోడలపై చక్కటి బొమ్మలు చూస్తున్నారు. అందమైన చిత్రాలతో నగరం అందంగా మారటంతో పాటు చూస్తూ వెళ్తుంటే మానసిక ఒత్తిడి దూరమవుతుందని ప్రజలు చెబుతున్నారు. బొమ్మలు అన్ని చాలా అందంగా బాగున్నాయండి. పచ్చదనం, చెట్లు, బొమ్మలు అన్ని చాలా బాగున్నాయి సార్. అందంగా ఉన్నాయి చూడడానికి. నెల్లూరు చరిత్ర వివరిస్తూ బాగుంది. నెల్లూరు చరిత్రని మనం తిరిగి రాయాలండి. ఇప్పుడు ఇక్కడ ఈ బొమ్మలు ఉన్నాయి కదా, జాతీయ నాయకులు, ఇలా ఈ బొమ్మలు ప్రతి చోట ఉండాలి. నెల్లూరు భాగంగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. వంతెన మీద బొమ్మలు బాగున్నాయి. నగరంలో ఇలాంటి బొమ్మలు అన్ని కలర్ఫుల్గా ఇంకా పెడితే అందరికీ ఇంకా ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది. కొన్ని బ్రిడ్జిల దగ్గర మెలికల ముగ్గులు అలాంటివి వేశారు. అవి చాలా బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి ప్రజలకి చూసుకునేదానికి. ఇంకా చాలా చోట్ల ఉన్న బ్రిడ్జిలు అన్నింటికి వేస్తే ఇంకా చాలా అందంగా నగరాన్ని అలంకరించుకోవచ్చని మనవి చేస్తుంది. ప్రభుత్వం అధికారుల చొరవతో నగరం మునుపెన్నడూ లేనంత సుందరంగా తయారైందని నెల్లూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.